హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం హుజూర్నగర్లోని శ్రీనివాస థియేటర్ దగ్గర ఉన్నాం. ఇది ఒకప్పటి ఈ థియేటర్ పేరు వచ్చేసి శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్. రీసెంట్గా చాలా రీమోడల్ అయితే చేశారు. 2K ప్రొజెక్షన్ అండ్ డాల్బీ 7.1 సిస్టమ్ తోటి అయితే థియేటర్ని రీమోడల్ చేయడం జరిగింది. ఈ థియేటర్ ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. అలాగే మీరు నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో మరిన్ని థియేటర్ వీడియోలు అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఓకే అండి, ఈ థియేటర్ ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మనతో పాటు ఈ థియేటర్ మేనేజర్ ఉన్నారు, లింగారెడ్డి గారు ఉన్నారు. 75 మే 25 ఓపెన్ అయింది అల్లూరు సీతారామ సినిమా తోటి. ఇప్పుడు మన సూర్యాపేట జిల్లాలో 7.1 సౌండ్ సిస్టమ్ తోటి, 2K ప్రొజెక్షన్ తోటి, 3R సినిమాతో ఓపెన్ అయింది. జిల్లాలోనే అత్యంత అంగులతో తయారైన థియేటరు. ఈ థియేటర్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు వీర్లపాటి వెంకట నర్సయ్య గారు. 1970స్లోనే ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించి ఈ థియేటర్ని ఇంత స్పేషియస్గా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ థియేటర్ 1975 మే 25 రోజు సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు మూవీతో అయితే ఓపెన్ అయింది. ఈ థియేటర్లో యూజ్ చేసిన ప్రొజెక్షన్ వచ్చేసి వెస్ట్రెక్స్ 35mm ప్రొజెక్షన్. 1975 నుంచి 2011 మార్చి 30 వరకు అయితే ఈ ప్రొజెక్షన్ యూజ్ చేశారట. ఈ థియేటర్కి సంబంధించిన కొన్ని ఓల్డ్ మెమరబుల్ ఫొటోస్ మన యూట్యూబ్ ఛానల్కి అందించిన థియేటర్ మేనేజ్మెంట్ లోకలైన గుండెపంగు రవి బ్రదర్ గారికి చాలా థ్యాంక్స్. 2011లో ఈ థియేటర్ని 35mm స్క్రీన్గా ఉన్న ఈ థియేటర్ని 70mm స్క్రీన్గా అయితే చేంజ్ చేశారు. అండ్ ఏసీ అండ్ డిటిఎస్ కూడా యాడ్ చేసి రెనోవేట్ అయితే చేయడం జరిగింది. 2011 ఏప్రిల్ 13 నుంచి ఈ థియేటర్లో ప్రసాద్ ఎక్స్ట్రీమ్ డిజిటల్ సినిమాస్కి సంబంధించిన ప్రొజెక్షన్ అయితే యూజ్ చేశారు. అండ్ అప్పటి థియేటర్ ఇమేజ్ అయితే ఇది. అండ్ లోపల అంబియన్స్ చూసుకుంటే మనకు 2011లో ఈ విధంగా అయితే ఉండేది. 70mm అండ్ ఏసీ డిటిఎస్ అయితే యాడ్ చేశారు. అప్పటి ఫస్ట్ మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ నటించిన థీన్మార్. 2022లో ఈ జనరేషన్కి తగ్గట్టు ఈ థియేటర్ని అయితే ఫుల్గా అయితే రెనోవేట్ చేశారు. డిఎస్బి సినిమాస్ అండ్ ప్రైమ్ షో సినిమాస్ వాళ్ళు లీజుకి తీసుకున్న తర్వాత ఈ థియేటర్లో లేటెస్ట్గా 2K అండ్ డాల్బీ 7.1 ప్రొజెక్షన్ అయితే యాడ్ చేశారు. రెనోవేట్ అయిన తర్వాత ఫస్ట్ మూవీ వచ్చేసి 3R మూవీ. 3R మూవీ తోటి ఈ థియేటర్ అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఈ థియేటర్ వ్యూ అయితే ఇది. అండ్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది థియేటర్. థియేటర్ మొత్తం ఓవర్ వ్యూ అయితే మార్చేశారు. డిఎస్బి సినిమాస్ అండ్ ప్రైమ్ షో సినిమాస్ వాళ్ళు అయితే థియేటర్ని చాలా క్వాలిటీగా అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఈజీగా ఇంకొక థియేటర్ అయితే ఈజీగా కన్స్ట్రక్షన్ చేసేయచ్చు, అంత స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ థియేటర్ ఎంట్రన్స్ అయితే మనకు గ్లాసీ డోర్ ఉంటుంది. ఆ డోర్ మీద అయితే డాల్బీ 7.1 ప్రైమ్ షో సినిమాస్ అండ్ డిఎస్బి సినిమాస్ అని అయితే మెన్షన్ చేస్తుంది. అండ్ ఈ థియేటర్లో యూజ్ చేసిన ప్రొజెక్షన్ వచ్చేసి 2K క్రిస్టీ ప్రొజెక్షన్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేనైతే హుజూర్నగర్లో ఒకప్పుడు చాలా సినిమాస్ అయితే చూశాను. అండ్ ఎంటర్ అవ్వగానే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయేటట్టే ఉంటుంది, కానీ ఇలా క్యాంటీన్ ఏరియా డిజైన్ అండ్ క్యాంటీన్ ఏరియా సెటప్ అయితే అప్పుడు లేదు. అండ్ మెయింటెనెన్స్ కూడా ఎలా ఉందంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇది బాల్కనీకి వెళ్ళే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గర స్టెప్ లైట్స్ అయితే నాకు చాలా అట్రాక్టివ్గా అయితే అనిపించాయి. అది కూడా రెడ్ కలర్లో ఉండడం వల్ల మన కళ్ళకైతే తొందరగా అట్రాక్షన్గా అయితే ఉంటుంది. అండ్ ప్రతి స్టెప్ మీద కూడా మనకు సుస్వాగతం అని చెప్పి తెలుగులో రాసి ఉండడం కూడా నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఈ థియేటర్ లోపలికైతే మనం వెళ్ళి ఎలా ఉందనేది అయితే చూసేద్దాం. సూర్యాపేట డిస్టిక్లోనే డాల్బీ 7.1 అండ్ 2K ప్రొజెక్షన్ తోటి 3R నుంచి ఈ మూవీ ఈ థియేటర్ అయితే ఓపెన్ అయింది. సో అసలు నేనైతే ఒకప్పుడు చిన్నప్పుడు సూర్యవంశము, జయం మందేర, దొంగాట కొన్ని ఓల్డ్ మూవీస్ చూశాను. అప్పుడున్న థియేటర్కి ఇప్పుడున్న థియేటర్కి అయితే అసలు మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ మల్టీప్లెక్స్ లెవెల్లో చేంజ్ అయింది అనుకోవచ్చు. నేనైతే చాలా సాటిస్ఫైడ్. హుజూర్నగర్ లెవెల్లో ఈ థియేటర్ అనేది అసలు ఒక టాప్ లెవెల్ అనుకోవచ్చు. ఫ్యామిలీతోటి పర్ఫెక్ట్గా, అది కూడా హైదరాబాద్ లెవెల్, 2K అండ్ డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ తోటి మూవీని వాచ్ చేయొచ్చు. స్క్రీన్ కూడా 70mm స్క్రీన్, చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది, పిక్చర్ క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ. సో మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది నేను మీకు చిన్న వీడియో అయితే చూపిస్తాను. థియేటర్ రీమోడల్ చేసిన తర్వాత అంబియన్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ లైటింగ్ ఎఫెక్ట్, అలాగే స్పెషల్ అట్రాక్షన్ చూసుకుంటే థియేటర్లో డెఫినెట్గా సీటింగ్ అని చెప్పుకోవాలి. సీటింగ్ మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఆ చుట్టూ బ్యాక్గ్రౌండ్కి అలాగే సీటింగ్కి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది.
ఇక్కడ మనం సౌండ్ సిస్టమ్ చూసుకుంటే డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్, టోటల్ స్పీకర్స్ వచ్చేసి లెఫ్ట్లో 9 స్పీకర్స్, రైట్లో 9 స్పీకర్స్ అండ్ బ్యాక్ వచ్చేసి 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అలా ఈ థియేటర్కి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి డెఫినెట్గా సీటింగ్ సిస్టమ్. సీటింగ్ సిస్టమ్ మాత్రం ఎక్కడ జిగ్జాగ్ లేకుండా ముందు వరుస నుంచి వెనకాల ప్రొజెక్షన్ వరకు కూడా ఒకే ప్యాటర్న్లో అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 6 రోస్ సీట్స్ అండ్ మిడిల్లో వచ్చేసి 10 సీట్స్, ఒక్క వరుసలో మొత్తం 10 సీట్స్ లాగా మొత్తం ప్యాటర్న్ అంతా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. నాకు ఇదొకటి బ్యాక్ రోలో కూర్చుంటే ముందు వరకు థియేటర్ అయితే నీట్గా అనిపిస్తుంది. అండ్ ప్రతి రోలో కూడా మనకు స్టెప్ లైట్స్ అనేవి స్పెషల్ అట్రాక్షన్, అండ్ స్టెప్ లైట్స్ కూడా రెడ్ కలర్లో ఉండడం అనేది చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సో ఇప్పుడైతే థియేటర్ ఒక ఓవర్ లుక్ అయితే వేసేద్దాం. ఇది ప్రొజెక్షన్ రూమ్ నుంచి వ్యూ. ప్రొజెక్షన్ రూమ్ నుంచి చూసుకున్నట్లయితే థియేటర్ అయితే చాలా పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ సీటింగ్ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లెఫ్ట్ అండ్ రైట్ రోస్, మిడిల్ రోస్ అన్నీ కూడా ఒకే ఈక్వల్ ప్యాటర్న్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ థియేటర్ ఫీల్ అయితే మల్టీప్లెక్స్ ఫీల్ అయితే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా వాచ్ చేసే విధంగా అయితే చాలా నీట్గా అయితే ఉంది థియేటర్ అయితే. అండ్ ఈ థియేటర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. క్రిస్టీ సిపి 2215 ప్రొజెక్టర్, 2K ప్రొజెక్టర్, సూర్య మనకు 2K ప్రొజెక్టర్. అండ్ ఇది వచ్చేసి సర్వర్. సో ఇక్కడ నుంచి మనకు సర్వర్ ద్వారా సిస్టమ్ ద్వారా ఫీడ్ అయ్యి మూవీ ఇందులోకి వచ్చేస్తుంది. తర్వాత ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్కి 3D ల్యాంప్ కూడా ఉంది. మనం ఈ సర్వర్లో 3D సెట్టింగ్స్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి 3D మిర్రర్ అనేది ముందుకు వచ్చేస్తుంది. మనకు 3D ఇమేజ్ అనేది థియేటర్లో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో అడ్వాన్స్డ్గా 3D కూడా మనం హుజూర్నగర్ లెవెల్లో అయితే చూడొచ్చు. ఇంప్రెషన్ అండ్ సౌండ్ సిస్టమ్ అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే స్టన్నింగ్, చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, మూవీని ప్రీమియంగా వాచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ హుజూర్నగర్ థియేటర్, శ్రీనివాస థియేటర్లో అయితే వాచ్ చేయొచ్చు. 100% చాలా అంటే చాలా పిక్చర్ క్వాలిటీ మంచిగా ఉంది, అలాగే ఆడియో కూడా చాలా బాగుంది. సో పిక్చర్ క్వాలిటీ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఈవెన్ దో 2K ప్రొజెక్షన్ అయినా కూడా పిక్చర్ క్వాలిటీ, కలర్ డెప్త్నెస్ కానీ చూస్తే మాత్రం క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ. ఆడియో సిస్టమ్ విషయానికి వస్తే మనకి ఇందులో డాల్బీ 7.1 ఆడియో అయితే ఉంది. ఇవన్నీ మనం చూస్తున్నాయన్నీ కూడా యాంప్లిఫైయర్స్. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి డాల్బీ 7.1 సరౌండ్ ప్రాసెసర్. సో అన్ని యాంప్లిఫైయర్స్ అన్నీ కూడా దీనికి కనెక్ట్ చేయబడి ఉంటాయి. అండ్ థియేటర్లో టోటల్గా మనకు లెఫ్ట్ 9, రైట్ 9, బ్యాక్ సైడ్ 2, అలాగే 2 7.1 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకు సౌండ్ సిస్టమ్లో ఎక్కువగా క్రౌన్ అండ్ క్యూఎస్సీ కాంబినేషన్ అయితే
వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సౌండ్ సిస్టమ్ అయితే అల్టిమేట్గా ఉంది. ఆ డిజైన్ కూడా సౌండ్ అంటే ఎంత డెప్త్లో రావాలి, తర్వాత బేస్ ఎంత రావాలనేది కూడా చాలా క్వాలిటీగా అయితే సెట్ చేశారు. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే లేదు, అంత నీట్గా అయితే సౌండ్ సెట్టింగ్ అయితే చేయడం జరిగింది. ఇదండి ఈ థియేటర్ గురించి నా యొక్క చిన్న వీడియో.